ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. అది అమ్మ ప్రేమ కావచ్చు, అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ అవ్వచ్చు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చాలా మంది తమ ప్రేమను గుర్తు చేసుకుంటుంటారు. హైదరాబాద్ మేయర్గా కొత్తగా పదవి చేపట్టిన విజయలక్ష్మి ఇలా తన ప్రేమ కథను గుర్తు చేసుకున్నారు. తనకు తన భర్త స్కూల్ టైంలో పరిచయం అయ్యారని, ఆ పరిచయం కాలేజీ వరకు కొనసాగిందని చెప్పారు. తమ ప్రేమను గెలిపించుకుని పెళ్లిపీటలు ఎక్కడానికి పెద్దలను ఒప్పించాలని అనుకున్నాం, చివరికి తమ ప్రేమను గెలిపించుకున్నామని తెలిపారు. ఇద్దరం క్రీడాకారులం, తనకు క్రికెట్ అంటే పిచ్చి. తన బాబిరెడ్డి బాస్కెట్బాల్ ప్లేయర్ కావటంతో తరచుగా గ్రౌండ్లో కలిసేవారని తెలిపారు. ఇక సెలవుల్లో ఇద్దరం టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లమని చెప్పారు. ఆ పరిచయం వేరువేరు కాలేజీలో చేరిన ఫ్రెండ్షిప్ వీడలేదని చెప్పారు. డిగ్రీ చివరి సంవత్సరంలో బాబిరెడ్డి తనకు ముందుగా ప్రేమిస్తున్నట్లు చెప్పారని, తాను 2 రోజులు టైం తీసుకుని ఓకే చెప్పానని అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విజయలక్ష్మి. ఆ తరువాత విజయలక్ష్మి లా జర్నలిజంలో చేరారు. బాబిరెడ్డి బ్యాచులర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఇద్దరి మధ్య దూరం ప్రేమలేఖలు తీర్చాయని, లైఫ్లో సెటిల్ అయ్యాక ఇరు కుటుంబాలకు తమ ప్రేమ గురించి చెప్పామని, చివరకు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా తమ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కిందని తెలిపారు.